అవ్వల్ అనే నెల రావడమే ఆలస్యము మనసులో ఆనందం ఇంటిని అలంకరణ చేస్తాం ఇంటి పైన జెండా కడతాం వీధిని కూడా అలంకరణ చేస్తాం ఎందుకంటే మహాప్రవక్త సలి వసల్లం వారి జన్మదిన రోజు కాబట్టి అసలు మీలాదు నబీ అంటే మహాప్రవక్త వారిక పుట్టిన రోజు అని అర్థం సోదరులరా ఈ రోజు ఆనందంగా ఎందుకు ఉండకూడదు ఎవరి వలన అయితే అల్లా ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు ఎవరి కోసం అల్లా కుంప చేశాడు అంతిమ దైవ ప్రవక్త మానవ మహోపకారి సర్వోన్నతుడు వసల్లం వారి పుట్టిన ఉత్సవాలు మనం ఎందుకు జరుపుకోకూడదు ఎక్కడైనా రాసి ఉందా ఖురాన్ లో ఉందా హదీస్ లో ఉందా సహాబా జరుపుకున్నారా ఇటువంటి కొత్త కొత్త ప్రశ్నలు వేరే జమాత్ కి సంబంధించిన వారు మనల్తో అడుగుతా ఉంటారు నేను లాస్ట్ వీడియోస్ లో తెలియజేసి ఉన్నాను నుండి కూడా రిఫరెన్స్ ఇచ్చాను హదీస్ నుంచి కూడా నేను రిఫరెన్స్ ఇచ్చాను ఈ రోజు తెలియజేస్తాను సహాబా కూడా మీలాదు నబీ జరుపుకున్నారు దానికన్నా ముందు ఒక విషయం ఇస్లాంలో మద్యం సేవించడం అనేది హరామ్ దీని యొక్క ప్రూఫ్ మనం చూపించగలము కానీ ఇస్లాం లో పాలు తాగడం హలాల్ దీని యొక్క ప్రూఫ్ మనం చూపించగలమా సోదర్లరా సోదర మహాసేవరా దీని యొక్క అర్థం ఏమిటంటే ఇస్లాం లో ఏదైనా పని హరామ్ అని ఉంటే అది పర్టికులర్ గా మెన్షన్ చేయబడుతుంది లో లేదా హదీస్ లో ఎక్కడైనా ఎక్కడైనా రాసి ఉంటే చెప్పండి ఈ రోజే మీ చేయడం ఆపేస్తాం కానీ ఎక్కడ కూడా మీకు అని గాని ఎక్కడ కూడా కనబడదు సోదర సోయంగా సహాబా అందరూ సోమవారం నాడు ఉపవాసం ఉండేవారు ఎందుకు ఉండేవారంటే మహాప్రవక్త వారి యొక్క పుట్టినరోజు కాబట్టి మహాప్రవక్త వారు సోమవారం నాడు జన్మించారు సోదరులరా సహాబా వారి యొక్క ప్రేమని ఏ విధంగా చూపుతున్నారు చూడండి ప్రతి వారం యొక్క సోమవారం నాడు వారు ఉపవాసం ఉండేవారు అల్హమ్దు మనం కూడా ఉపవాసం ఉంటాము సో మనం కూడా ఇంటిని అలంకరణ చేస్తాము ఇంటి పైన జెండా కడతాము ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం నాడు ఇంటి పైన జెండా ఆఫీస్ పైన కాలేజ్ యూనివర్సిటీ స్కూల్ మీద జెండా కడతారు ఆ సమయంలో షీర్క గుర్తుకు గుర్తుకురాదు కానీ మీలాదున్నవి నబీ రోజున ఇంటి పైన వీధిలో మస్జిద్ లో మదర్సా పైన

అనను చూసినట్లయితే మహాప్రవక్త వారు ఎప్పుడైతే మక్కా షరీఫ్ నుండి మదీనా షరీఫ్ వైపు హిజ్రత్ చేసారో మక్కాని విడిచిపెట్టి మదీనాకి వస్తా ఉన్నారో అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారు మహాప్రవక్త వారి కోసం ఎదురు చూస్తున్నారు 14 రోజులు ఇవారు ఎదురు చూస్తా ఉన్నారు మహాప్రవక్త వారు ఎప్పుడు వస్తారు వారు ఎల్లప్పుడు ఒకే ఒకటి చదువుతున్నారు తాలల్ బద్రు अलैనా మిన్ సనియాతిల్ వదాయి వజబ షుక్రు అని వారు ఎల్లప్పుడూ చదువుతానే ఉన్నారు సోదరులరా మహాప్రవక్త వారి యొక్క ప్రేమలు నాత్ చదవడం సహాబా యొక్క సున్నత్ ఇదే కదా మీలాదు నబి అంటే మహాప్రవక్త వారి గొప్పతనం చెబుతున్నారు సహాబా మరి ఇది తప్పు ఏ విధంగా అయిపోతుంది ఒక్కసారి ఆలోచించండి అల్హమ్దులిల్లా మనం రైట్ వేలో ఉన్నాం సరైన మార్గంలో ఉన్నాం మీలాదు నబి చేయడం తప్పు కాదు మీలాదు నబి చేయడం షిర్క్ కాదు ఆరాధనకి కేవలం అల్లహ్ మాత్రమే మహాప్రవక్త వారి యొక్క మనం జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకోకూడదు లేకపోతే ఈ ప్రపంచం ఉండేదా ఆదం వారు ఉండేవారా స్వర్గం ఉండేదా దేవదూతలు ఉండేవారా ఎవ్వరు కూడా ఉండేవారు కాదు ఈ ప్రపంచాన్ని అల్లా సృష్టించాడు స్వర్గాన్ని సృష్టించాడు ఈ ప్రకృతిని మొత్తాన్ని అల్లా సృష్టించాడు మహాప్రవక్త వారి వలనే కనుకనే మీలాదున్నమిని ఘనంగా జరుపుకోండి ఈదోకి ఐద్ అని అంటారు పండుగలకే పండుగ ఈ పండుగ లేకపోతే అసలు పండుగలే ఉండేవి కావు మనుషులు కూడా ఉండేవారు కాదు నా తరపున మీ అందరికీ జష్నే ఐద్ మీలాదున్నబీ ముబారక్ మీలాదున్నబీ శుభాకాంక్షలు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను